అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు అనేది కూడా కమెంట్ లో తప్పకుండా షేర్ చేయండి. సో నిన్న నేను చెప్పిన హెయిర్ మాస్క్ ట్రై చేశారా ఫ్రెండ్స్? ఎవరెవరు ట్రై చేశారు, ఎవరు ఏమనిపించింది, మీకు ఎలా అనిపించింది ట్రై చేశాకనే తప్పకుండా నాకు కమెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మనము కేక్ ని ఈజీగా ఎలా చేసుకోవడం ఇంట్లో ఈ లాక్డౌన్ లో, బేకరీస్ అన్ని క్లోజ్ అండ్ ప్రిఫర్ చేయం ఎక్కువ బయట తినడానికి కేక్స్ కూడా కావచ్చు, అంటే ఎక్కువ టెంప్టేషన్ ఉంటుంది కదా తినాలి, కేక్స్ తినాలి, ఇంట్లో చేసుకోవాలి అనేసి. సో అలాంటప్పుడు మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ కావాలి, బిఫోర్ బేకింగ్ మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ కావాలి. సో దాన్ని మనం ఎలా ఇంట్లోనే రెడీ చేసుకోవడం అనేది, అది ఏమి ఇంట్లోనే రెడీ చేసుకోవడం నేను చెప్తున్నాను అనేది కూడా తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. సో ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు, అందరూ ఏం చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరూ సేఫ్ గానే ఉన్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ నా హెయిర్స్, నిన్నటి కన్నా ఈరోజు చూడండి ఇంకా ఎంత స్మూత్ గా ఉందో. సో దీంట్లో తప్పు చెప్పడం అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. కొద్దిగా స్మెల్ అయితే ఉంటుంది బికాజ్ ఎగ్ ఆఫ్ కోర్స్ మనకు తెలుసు నాన్ వెజ్ లాంటిది స్మెల్ వస్తుంది అనేసి. ఈవెన్ దో ఇట్స్ ప్రూన్ వెజ్ అనేసి ప్రూవ్ అయినా కూడా కొందరికి అది ఇంకా స్టిల్ రిమైండ్ యాజ్ నాన్ వెజ్ గానే రిమైన్ అయిపోయింది ఎగ్ కూడా. బట్ స్టిల్ మన హెయిర్స్ ఇక్కడ ప్రామిస్ గా చూస్తున్నారా, మీకే తెలుస్తుంది ఎంత షైనీగా ఉందో. నా హెయిర్స్ చూడండి ఇలా ఎంత స్మూత్ గా ఉన్నది అనేసి నేనే చూపిస్తున్నాను. డే అంటే మనము ద డే బిఫోర్ కన్నా ఆఫ్టర్ చూస్తే చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది, స్ట్రైట్ గా ఉంటుంది. సో మనం ఎగ్ అందుకే వాడతాం ఫ్రెండ్స్. స్ప్లిట్ ఎండ్స్ అనేసి ఇంతకు ముందు ఎవరికి తెలుసో తెలీదో కానీ, బట్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఎగ్ స్ట్రైట్నింగ్ కోసం వాడతాము, సిల్కీనెస్ రావడానికి హెయిర్స్ కనేసి వాడతాం అనేది ఖచ్చితంగా తెలుసు. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఈవెన్ ఈ వీడియోని కూడా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. సో నా వీడియోను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కన గంట సింబల్ ఉంటుంది, దానికి కూడా ప్రెస్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. సో నేను పెట్టే ఏ వీడియోని మీరు మిస్ కాకుండా చూసేస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పాను కదా నేను కేక్ కి ఏదో బేకింగ్ ముందు ఇంట్లోనే చేసుకోవడం అనేది, అది ఏదో కాదు మనకి తెలిసిన బటర్ పేపర్. అంటే మనము బయట కొనడానికి మనకి ఎక్కడ దొరుకుతుందని తెలియనప్పుడు స్టేషనరీలో అయితే దొరకదు బటర్ పేపర్ అనేది, మనం ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు కొనాలి. సో అది కొనడానికన్నా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి కావాల్సింది ఏమంటే ఒక 2-3 A4 షీట్స్, ఆయిల్ అంతే ఫ్రెండ్స్, ఏదైనా ఆయిల్ పర్లేదు, మనము కుకింగ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. దాన్ని ఇక్కడ నేను చూపించినట్లుగా క్లీన్గా రబ్ చేయాలి, అంటే కొద్దిగా ఆయిల్ తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ A4 షీట్ పైన అనేది. సో ఇప్పుడు చూసేయండి నేను ఏ విధంగా చేస్తున్నాను బటర్ పేపర్ని ఇంట్లోనే ఈజీగా అనేది. మనం కేక్ 1 అవర్ ముందు చేసుకుంటాము అనేటప్పుడు ఒక 5 to 10 మినిట్స్ ముందుగా మనం దీన్ని చేసి పెట్టుకుంటే సింపుల్ ఫ్రెండ్స్, కొనే అవసరమే ఉండదు. పిల్లలు ఉండే ప్రతి ఇంట్లోనే A4 షీట్స్ ఉంటాయి, ఏదో ఒక ప్రాజెక్ట్ అంటూ ఎందుకో ఒక దానికి ఉంటుంది కాబట్టి సింపుల్గా ఆయిల్ కూడా ఉంటుంది. సో సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసేసారా నేను ఇలా క్లీన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను ఆయిల్. ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో ఆయిల్ అనేది అలా షైనీ షైనీగా కనపడుతుంది కానీ అలా ఉండకూడదు, మనకి క్లీన్గా డ్రై అయిపోవాలి. అంటే ఏం చేయాలంటే ఫ్రంట్ బ్యాక్ ఇంకొక 2, అంటే ముందరికి ఒక A4 షీట్, వెనకాలకి ఒక A4 షీట్ తీసుకొని దాంతో క్లీన్గా రబ్ చేయాలి ఫ్రెండ్స్. నేను అక్కడ ఎగ్జామ్ బోర్డ్ తీసుకుని, ఎందుకంటే కింద పెడితే ఆయిల్ అయిపోతుంది అనేసి. ఎగ్జామ్ బోర్డ్ లేనల్కోవాలంటే కింద కూడా న్యూస్ పేపర్ వేసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ చూసారా నేను చెప్పాను కదా దాంట్లో ఎక్కువగా ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ ఉంటే మనం దాన్ని రిమూవ్ చేసేయాలనేసి నేను ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ మళ్ళీ A4 షీట్ చేసి ఇలా క్లీన్గా రబ్ చేస్తున్నాను. దాని వల్ల ఏమవుతుందంటే ఈజీగా డ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా చేసేసాక ఒక 5 to 10 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేస్తే క్లీన్గా మనకి డ్రై అయిపోతుంది ఆయిల్ అనేది. అప్పుడు మన బటర్ పేపర్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంట్లోనే వితిన్ 5 to 10 మినిట్స్లో మనకి ఈజీగా బటర్ పేపర్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఒక చిన్న న్యూస్ పేపర్తో ఫోల్డ్ చేసి పెట్టుకుంటే కేక్ చేసుకున్నప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
సో చూసారా ఇలా నేను రబ్ చేసేసుకుంటున్నాను, ఏదైనా ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ ఉంటే రిమూవ్ అయిపోవాలి అనేసి. సో చూసారా ఇంకొక ఇంకొక ఏ ఫోర్ షీట్కి మనము ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరమే లేదు, ఇలానే ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక షీట్కి ఆయిల్ వేస్తే ఆల్మోస్ట్ 3 to 4 బటర్ పేపర్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్ బటర్ పేపర్, దీనికి మించిన పెద్ద ప్రమోదం అంటూ ఏం లేదు, ఇది చాలా అంటే చాలా సింపుల్. చూసారా క్లీన్గా డ్రై అయిపోయింది, అసలు ఆయిల్ అనేది కనపడట్లేదు. ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్, షాప్లో దొరికే బటర్ పేపర్ కూడా ఇంతే సింపుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నేను ఇంకా డ్రై అయిపోయినాక బటర్ పేపర్ని నేను ఏ బౌల్లో నేను కేక్ చేస్తున్నాను అనేది తీసుకొని దాన్ని రౌండ్గా కట్ చేస్తున్నాను. సో అలా రౌండ్గా కట్ చేసేసాక ఏం చేయాలి అంటే అక్కడ చూడండి, నేను పెన్సిల్తో సర్కిల్ వేసుకుంటున్నాను. సో సర్కిల్ వేసుకునేసాక అంటే ఏ బౌల్ తీసుకుంటే దాని సైజ్ పరంగా తీసుకొని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కట్ చేసేసుకున్నాను, చూస్తున్నారా. సో ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు నేను ఆ బౌల్ అంటే కేక్ దేంట్లో నేను బేక్ చేస్తాననే దాంట్లో బటర్ లేదు కాబట్టి నేను ఆయిల్నే ఇంకొకసారి స్ప్రెడ్ చేస్తున్నాను. ఆయిల్ని క్లీన్గా బౌల్ అంతా కూడా క్లీన్గా స్ప్రెడ్ చేసుకునేసిన తర్వాత మనము బటర్ పేపర్ని వేస్తాము ఫ్రెండ్స్. ఈవెన్ కొద్దిగా మనము మైదా పిండి లేకపోతే మైదాని కూడా కొద్దిగా అలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూసారా అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసుకున్నాక ఆ బటర్ పేపర్ని దాంట్లో పెట్టేసి దానిపైన మనము కేక్కి ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసేసుకొని బేక్ చేసుకుంటే చాలా సింపుల్గా మన కేక్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో బటర్ పేపర్ ఉంటే కింద అడుగంటదు అంటే కింద మాడిపోదు, స్టిక్ అవ్వదు మన బౌల్కి అనేది. సో అందుకే మనం బటర్ పేపర్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా పేపర్ అనేది చాలా యూస్ఫుల్ అని అనిపించింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతవరకు టాటా, ఆల్వేస్ బి కీప్ స్మైలింగ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకుంటా ఫ్రెండ్స్.